హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక మంచి దాబా స్టైల్ చికెన్ కర్రీ చేద్దాం. మస్తు ఉంటుంది టేస్టీ, బగారన్నంలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. వా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి, దాంతోపాటు జీలకర్ర అండ్ బగారా ఆకు. నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. అండ్ దీంతోపాటు నేను కొద్దిగా కరివేపాకు వేసాను. నెక్స్ట్ ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు నేను మసాలాస్ తీసి పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో మోస్ట్లీ మేము హోమ్ మేడ్ మసాలాసే వాడతాం. దాల్చిన చెక్క, లవంగ, ఇలైచీ, షాజీరా ఇవి ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో మీరు చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా చేసేటప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రామ్స్ కాజు వేస్తున్నాను నేను. మీరు కాజు వాటర్లో నానేసి కూడా వేసుకోవచ్చు. సీక్రెట్ ఆఫ్ ద రెసిపీ వచ్చేసి పండు మిరపకాయలు, రెడ్ మిర్చీస్ అండ్ టమాటోస్. సో వీటి వల్ల మంచి థిక్ గ్రేవీ వస్తుంది. చాలా పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్లో కూడా చికెన్ గ్రేవీకి ఇలాగే యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా, దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. అండ్ పసుపుతో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇంకో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ ఉంది కదా అది వేసుకోవాలి. ఒక 1/2 కేజీ చికెన్ ఉంటుంది, ఇది 1/2 కేజీ చికెన్ నేను వేసిన. చికెన్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి, అప్పుడే వాటర్ వేయద్దు. ఒక 20 మినిట్స్ పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ని, అప్పుడు కానీ మనకి స్మెల్ అనేది రాదు. సో నెక్స్ట్ మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసిన నేను చికెన్ దీంట్లో వేసేసి ఆ పేస్ట్ని కూడా ఒక 15-20 మినిట్స్ బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి. చూసారా, ఆయిల్ తేలింది పైన. సో ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అయిపోయినట్టే. సో దీని తర్వాత మనకి గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని దీంట్లో నేను కొద్దిగా కొబ్బరి పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా వేస్తున్నాను, తగినంత సాల్ట్. సో మళ్ళీ మూత పెట్టుకొని చాలా థిక్గా, ఈ గ్రేవీ థిక్గా అయ్యేలా వరకు చూసుకోవాలి. సో చూస్తారు కదా, నాకైతే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోయినట్టే. సో థిక్నెస్ ఇట్లా ఉంటే చాలు. సో థిక్నెస్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ అన్నమాట. సో నేను ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట చికెన్ రెసిపీ. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీంతో పాటు నేను బగారన్నం కూడా వేసిన కుక్కర్లో అండ్ చాలా టేస్టీగా అయింది. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఈజ్ అ వెరీ గుడ్ కాంబినేషన్.